కనబడతలేదు బ్యాక్ చేయకూడదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్నందున ఫిబ్రవరి 13న హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్బంధం చేయబోతున్నాం. బీజేపీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని స్వయాన నరేంద్ర మోడీ గారు మాటిచ్చి దాదాపు 10 సంవత్సరాలు కాబోతుంది. ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సమయంలో 2013లో ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ప్రధానమంత్రి అభ్యర్థిగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా తాను హామీ ఇస్తున్నప్పుడు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. ఈ ముగ్గురు సమక్షంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 2013లో హామీ ఇచ్చిన వర్గీకరణ అంశం ఇవాళ 2023లో కూడా సమస్య పరిష్కారం చేయలేదు. అందువల్ల 13వ తారీఖు నాడు ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడనే సమాచారం ఉండడం వల్ల మాది గల ఆవేదన బీజేపీ పట్ల మాది గల ఆగ్రహం ఏందో ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారికి చూపెట్టడం కోసమే మొదటి విడతగా హైదరాబాద్ విజయవాడ వరకు జాతీయ రహదారిని 2 రాష్ట్రాల్లో దిగ్బంధం చేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో 94 నుంచి ఎంఆర్పీ శుద్ధి మొదలు పెడితే 94 నుంచి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సమావేశం జరిగినప్పుడు లేదా విడిపడ్డ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్మిక సమావేశాలు 2 రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే తీర్మానం చేస్తూ వస్తున్నారు. 2018-19 ఎన్నికల వరకు 94 తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టోలు పెడుతూ వస్తున్నారు. 3వది, గత యూపీఏ ప్రభుత్వానికి వర్గీకరణ బిల్లు మీరు పెట్టండి, బిల్లును పార్లమెంట్లో నెగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో ఎల్కే అద్వాని గారు, ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్ర మంత్రివర్గ గడ్కర్ గారు గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాశారు, పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చారు. అదే సమయంలో వర్గీకరణ కోసం ఎంఆర్ఎస్ ఎక్కడ మీటింగులు పెట్టినా
ఎక్కడ ఉద్యమాలకు పిలుపునిచ్చినా ఆ మీటింగులకు వచ్చి ఉద్యమాలకు వచ్చి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మద్దతిస్తూ వస్తున్నారు. ఆయన ఒకటి తీర్మానాలు చేసింది వాళ్ళే, ఎన్నికల మానిఫెస్టో పెట్టున్నది వాళ్ళే, వేదికల మీదకి వచ్చి మాట్లాడుతున్నది వాళ్ళే. పార్లమెంట్లో గత యూపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మాట్లాడింది, లేఖలు రాసింది వాళ్ళే. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నది వాళ్ళే. చివరికి సాక్షాత్తు నేటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకరణ చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి మాట్లాడింది కూడా వాళ్ళే. ఆయన ఇప్పటికూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదంటే బీజేపీ హామీల మాటలు హోటల్ దాటనే గాని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో బీజేపీ హామీల మాటలు హోటల్ దాటనే గాని పార్లమెంట్లో మాత్రం ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా బీజేపీ మాదిగల్ని మోసం చేస్తూ వస్తున్నదనే విషయం రుజువు అవుతున్నది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ మీద ప్రభుత్వాలు ముందుకు సాగుతూ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. మరొకవైపు ప్రతి విద్యా సంవత్సరంలో మాకు రావాల్సిన ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోతున్నాం. కేవలం పార్లమెంట్లో బిల్లు బీజేపీ పెట్టకపోవడం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడం వల్లనే మేము విద్యా అవకాశాలు కోల్పోతున్నాం, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితిలో మేము చేయాల్సిన విజ్ఞప్తులన్నీ చేస్తూ వచ్చాం. మేము ఇవ్వాల్సిన చోటల్లో వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం. మా విజ్ఞప్తులను పెడచోన పెడుతూ, మా వినతి పత్రాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేసే ప్రయత్నం ఇంకా చేస్తూ పోతే మాదిగ జాతి ఆగ్రహం ఏందో బీజేపీ కల్లారా చూడక తప్పదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తుందని వాళ్ళు భావించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల కులం మాదిగ. తెలంగాణ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా 11 నుంచి 12% సింగిల్ క్యాస్ట్గా మాదిగలు ఉన్నారు. మరి మాదిగలకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోకుండా మాదిగల్నే మోసం చేస్తే బీజేపీ మాదిగల ఆగ్రహాన్ని ఎన్నికల్లో చవి చూడక తప్పదు. కానీ ఎన్నికల్లో చెవి చూస్తే బీజేపీకి అధికారం అనేది పగటి కాలం అవుతుంది అనే విషయం కూడా బీజేపీ పెద్దలు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, ఉద్యమపరంగా మాదిగ జాతి రోడెక్కడానికి రంగం సిద్ధమవుతోంది, వర్గీకరణ చేయకపోతే బీజేపీని రాజకీయంగా ఓడించడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటాం, మభ్యపెట్టి మోసం చేయాలని బీజేపీ భావించుకుంటే ఇంకా మేమేమి బీజేపీ నమ్మే పరిస్థితిలో భ్రమంలో ఉండమని, మాదిగలు తలుసుకుంటే బీజేపీని రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద కూడా పతనంలోకి తీసుకెళ్తారనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ, ఈ నెల 13న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తున్న సమాచారం ఉన్నందున అదే రోజు హైదరాబాద్ విజయవాడ రహదారి దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 270 కిలోమీటర్ల పైగా ఉండబడే జాతీయ రహదారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దిగ్బంధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జాతి యావత్తు, ఉపకులాలు యావత్తు, వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా మాదిగలు చేసే పోరాటంలో, ముఖ్యంగా రహదారి దిగ్బంధం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేంద్రం మీద మా యుద్ధం అవుతే, అనాథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగిస్తాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేంద్రం మీద మా యుద్ధం అవుతే ఫిబ్రవరి 13న ప్రత్యక్షంగా ఆ యుద్ధానికి మాదిగ జాతి సిద్ధం కాబోతుంది. ముందుగా శాంపిల్గా మాత్రమే హైదరాబాద్ విజయవాడ రహదారి బంద్, తర్వాత ఎన్నో బంద్లకు పిలుపునివ్వడం జరుగుతుంది. కానీ అనాథలకు ఇచ్చిన మాటల్ని, అనాథలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వచ్చే ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు,
కేసీఆర్ గారు కొడుకు మంత్రివర్గంలో ఉండి కేటీఆర్ గారు అనాదరికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనాదరికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం 7 సంవత్సరాల పైగా నిర్లక్ష్యం చేస్తుంటే ప్రశ్నించే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. ప్రశ్నించే రాజులో తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డల కోసం చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్ఎఫ్ అనాథల కోసం పోరాటానికి రంగం సిద్ధమవుతుంది. అందులో భాగంగా అనాథలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఫిబ్రవరి 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణలో నిరవధిక దీక్షలు అనాథల కోసం ప్రారంభిస్తాం. 13న కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా రోడ్ ఎక్కుతాం. 15 నుంచి అనాథల కోసం కలెక్టరేట్ల ముందు దీక్షలకు దిగుతాం. ఈ విషయంలో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనాథలను పడుతున్న తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న పిల్లలకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఎక్కడో పడేస్తే పెరిగే తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా అనాథలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. జిల్లాకు ఒకటి గురుకులాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి గురుకులం యాదగిరి గుట్టలో ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తను హామీ ఇచ్చి ఈరోజు 7 సంవత్సరాల 7 నెలల ఆ రోజు 7 సంవత్సరాల 7 నెలల 11 రోజులు బట్టి దీన్ని బట్టి అనాథలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదనే విషయం గుర్తు చేస్తున్నాను. అనాథలు అంటేనే తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథలు అంటేనే తల్లిదండ్రులు ఎవరు తెలియని బిడ్డలు, అనాథలు అంటేనే ఓటు లేని బిడ్డలు, అనాథలు అంటేనే ఆధార్ కార్డు కూడా లేని బిడ్డలు. వాళ్ళు దేశ బిడ్డలే, కానీ ఈ దేశంలో ఉండబడే రాజ్యాంగ పరంగా ఉండబడే ఏ హక్కుకు వాళ్ళు అనుభవించలేకుండా పోతున్నారు. ఈ దేశంలో వాళ్ళు భారత బిడ్డలే, భారతదేశ పౌరులే, కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చే ఏ హక్కు కూడా వాళ్ళకు అమల్లోకి రావట్లేదు. ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళకు చదువు, వాళ్ళకు ఉపాధి, వాళ్ళకు వసతి కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకు విద్య, వాళ్ళకు వసతి, వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని కేసీఆర్ గారే స్పష్టం చేసి అమ్మా నాన్నలు కోల్పోయిన ఆ బిడ్డలకు ప్రభుత్వమే అమ్మా నాన్న అవుతుందని చెప్పి హామీ ఇచ్చారు. అమ్మా నాన్నలు కోల్పోయిన బిడ్డలకు ప్రభుత్వమే అమ్మా నాన్న అవుతుందని చెప్పి హామీ ఇచ్చారు. హామీ 7 సంవత్సరాల 7 నెలలు కూడా గడిచిపోయినా 7 సంవత్సరాల 7 నెలలు కూడా గడిచిపోయినా హామీకి దిక్కు లేకుండా పోయింది. హామీ అమలుకు నోచుకోలేదు. రెండో విషయం, హామీలను ఇవ్వడంలో విస్మరించడంలో తండ్రి బాటలోనే కొడుకు నడుస్తున్నాడు. బహుశా తండ్రిని మించిన కొడుకుగా ఆ విషయంలో నిరూపించుకుంటున్నాడు. తండ్రిని మించిన కొడుకుగా కేటీఆర్ కూడా నిరూపించుకుంటున్నాడు. 2022 జనవరి 8న రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అనాథల కోసం జరిగితే అనాథలకు ఇచ్చిన హామీలు, అందులో మంత్రివర్గ ఉపసంఘం చేసిన తీర్మానాలన్నీ కేటీఆర్ఏ ప్రెస్ ముందు చెప్పాడు. మంత్రివర్గ ఉపసంఘం చేసిన తీర్మానాలన్నీ, అనాథల కోసం చేసిన తీర్మానాలన్నీ కేటీఆర్ గారే విలేకరుల సమావేశం చెప్పాడు. అందులో అనాథలు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పి
తీర్మానంలో పేర్కొన్నారు. స్మార్ట్ కార్డ్ ఇస్తే వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం అవసరం లేదు, వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు, వాళ్ళకు ఎలాంటి ధృవీకరణ పత్రం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లలు ఉన్నారు, ఇలా వాళ్ళ ఊరేందో వాళ్ళ కులమేందో తెలియని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి హక్కులు అనుభవించట్లేదు. కాబట్టి రాజ్యాంగపరమైన హక్కులు అనుభవించాలంటే వాళ్ళకు కూడా ఒక స్మార్ట్ కార్డ్ అనేది గుర్తింపు కార్డు ఇచ్చి ఎలాంటి కుల ధృవీకరణ, ఆర్థిక ధృవీకరణ, ఇతరత్ర ధృవీకరణ అవసరం లేకుండానే వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇందులో హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అనాథలను అక్రమంగా మానవ రవాణా చేస్తున్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని, వాళ్ళ ద్వారా బజార్లో యాచన వృత్తి చేపిస్తున్న వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్య తీసుకుంటామని, ఇప్పటికే ఎక్కడెక్కడైతే అనాథాశ్రమాలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వ వసతి గృహాల్లోకి తీసుకొస్తామని, వాటిని గురుకులాలుగా మారుస్తామని ఎన్నో హామీలను మంత్రివర్గ సంఘం ఇచ్చింది. ఆ ఇచ్చిన హామీలను కేటీఆర్ గారే గుర్తు చేశారు. గుర్తు చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే అనాథల సంక్షేమం కోసం దేశం గర్వించే విధంగా ఒక చట్టం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పిండు. అనాథల సంక్షేమం కోసం దేశం గర్వపడే విధంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చే సమయానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తామని మాట్లాడిండు. 2022 జనవరి 8 మాట్లాడితే 2022 జనవరి 8 నుంచి మొన్నటి వరకు ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. వచ్చే అసెంబ్లీలోనే చట్టం తెస్తామని 2022 జనవరిలో మాట్లాడిండు, కానీ ఈ రోజు వరకు కూడా అనాథల సంక్షేమం కోసం ఒక చట్టం అంటూ తీసుకురాలేకపోయారు. అంటే స్మార్ట్ కార్డు లేవు, ఎక్కడ కూడా అనాథలు అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ లేదు, అనాథాశ్రమాలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పింది అది తీసుకోలేదు, అదే సమయంలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్న వాళ్ళు ఇంతవరకు తీసుకురాలేదు. దీన్ని బట్టి తండ్రి ఇచ్చిన మాటలు అమలు జరగలేదు, హామీలు కొడుకిచ్చిన హామీలు కూడా అమలు జరగలేదు. తండ్రి ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే 7 సంవత్సరాలు 7 నెలలు దాటినా అమలు జరగలేకపోయింది. కొడుకు చేసిన తీర్మానాలు సంవత్సరం గడిచినా అమల్లోకి రాకుండా పోయింది. దీన్ని బట్టి ఎవరి పట్ల ఈ నిర్లక్ష్యం కొనసాగుతుందో అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు లేని వాళ్ళ పట్ల కూడా ఇంత నిర్లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదంటే మరి అనాథలను తన రాష్ట్రంలోనే ఆదుకోలేని వాళ్ళను మరి దేశాన్ని ఏమి ఎందుకోసం ఉద్ధరణ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నదని కూడా గుర్తు చేస్తూ ఇంత నిర్లక్ష్యం అనాథల పట్ల జరుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా ప్రశ్నించే రాజకీయ పార్టీ లేకుండా పోయింది రాష్ట్రం. ప్రశ్నించకపోవడానికి, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. హామీలను విస్మరించడానికి, హామీలను గుర్తు చేయకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. వీళ్ళకు ఓటు లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనాథ పిల్లలు 10 లక్షల మంది ఉన్నారు. 2015 నాటికి 6 లక్షల మంది ఉంటే ఆ తర్వాత రెండు సందర్భాలు వచ్చిన కరోనాల వల్ల అనాథ పిల్లల సంఖ్య పెరిగిందని చెప్పి ప్రభుత్వమే చెప్తున్నది. రామారామి 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మందికి తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళకు ఓటు లేదు. హలో, ఈ 10 లక్షల మంది అనాథలంటే తల్లిదండ్రులు లేనో లేరు, అంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళకు ఓటు లేదు, వీళ్ళు పిల్లలు కాబట్టి వీళ్ళకు ఓటు లేదు, వీళ్ళు 18 సంవత్సరాలు దాటినా కూడా వీళ్ళకు వాళ్ళ ఊరేదో వాళ్ళ కులమేదో తెలియదు కాబట్టి ఓటు ధృవీకరణ ఇంతవరకు లేకుండా పోయింది. అంటే ఈ దేశంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే ఓటు చుట్టే నడుస్తున్నాయి. ఈ దేశ రాజకీయాలు అధికారపక్ష రాజకీయాలైనా ప్రతిపక్ష పార్టీల రాజకీయాలైనా ఓటు కేంద్రంగా జరుగుతున్నాయి తప్ప సమస్యల ప్రాతిపదిక మీద కానీ, మానవత దృక్పథం కానీ రాజకీయాలు చేయకపోవడం వల్లనే అనాథల సమస్యల్ని గాలి వదిలేసినట్టుగా ప్రభుత్వం కనిపిస్తున్నది, అనాథల సమస్యలను విస్మరించినట్టుగా ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మానవత దృక్పథంతో
ఇప్పటికే ఎంఆర్పీఎస్ ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ వచ్చింది. చిన్న పిల్లల కోసం ఉద్యమం నడపడం వల్ల అందరికీ ఆరోగ్యశ్రీ పథకం సాధించి పెట్టాం. వికలాంగుల కోసం కొట్లాడి పెన్షన్ సాధించాం. వృద్ధుల వితంతుల కోసం కొట్లాడి వాళ్ళ పెన్షన్ సాధించాం. ఇప్పుడు మరో మానవీయ కోణమైన తల్లిదండ్రులు లేని పిల్లల కోసం, తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లల కోసం మరో మానవీయ కోణంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను, మంత్రివర్గం ఉపసంఘం చేసిన తీర్మానాలను మేము కొత్తగా ఒక్క డిమాండ్ అదనంగా కోరట్లేదు. మేము కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో జూన్ 23, 2015 ఏ హామీలు ఇచ్చిండో ఓపెన్ గా హామీల అమలు కోసమే మాట్లాడుతున్నాం. అట్లనే మంత్రివర్గ ఉపసంఘం చేసిన తీర్మానాలు 2022 జనవరి 8 ఏ తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలను ప్రెస్ ముందు పెట్టి వినిపించింది కేటీఆర్ గారు. మేము ఆ తీర్మానాలని అమలు చేయమని కోరుతున్నాం. మేము అనాథల పక్షాన ఒక్క కొత్త డిమాండ్ కూడా పెడతలేము. కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ సిఫార్సులు మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నా, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉన్నా, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అనాథల సంక్షేమం దృష్టి పెట్టుకొని కేసీఆర్ ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఉపసంఘం చేసిన తీర్మానాలను దృష్టి పెట్టుకొని ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఒక సమగ్రమైన చట్టం అసెంబ్లీకి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమగ్రమైన చట్టం అనే అంశం కూడా మా డిమాండ్ కాదని, వాళ్ళు తీర్మానాలు బాగా ఇచ్చిన హామీని అనే విషయం కూడా గుర్తు చేస్తూ ఇప్పటి వరకు జరుగుతున్నది నిర్లక్ష్యం కనుక, కేసీఆర్ ఇచ్చిన హామీలు మంత్రివర్గ సిఫార్సులు అమలు జరగకపోవడం నిర్లక్ష్యమే కనుక, ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తు చూపే విధంగా, నిర్లక్ష్యాన్ని ఎండగట్టే విధంగా, అనాథలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఒత్తిడి పెట్టడం కోసమే ఫిబ్రవరి 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో అనాథల అరిగోస దీక్షల పేరుతో మళ్ళీ మేము మరో ఉద్యమానికి దీక్షలకు సిద్ధపడబోతున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తూ ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రం మీద యుద్ధం, అనాథల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం, ఈ రెండింటికి మానవతావాదులందరూ, ప్రజాస్వామికవాదులందరూ అండగా నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాం. ధన్యవాదాలు.